चिकन टिक्का मसाला रेडी अयिपोयिंदंडी। सो दीनि एला चेसुकोवाली अनेदि मनमु తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ గాని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? యమ్మీ యమ్మీ చికెన్ టిక్కా మసాలా. చలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ప్రొసీజర్ చూసేద్దాం, పదండి. హాయ్ ఎవరీబడి, నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి. అప్రాక్సిమేట్గా 100 ग्राम्स पेरुगु ऐड चेसुकुंटुन्नाम. तर्वात इंदुलो ओक टी स्पून जिंजर गार्लिक पेस्ट 1 to 1.5 टी स्पून, ఇది కేజీ చికెన్ అండి, కొద్దిగా కారం కావాలనుకుంటే 2 టీ స్పూన్లు, మేమైతే 1.5 వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్. చికెన్కి పెప్పర్ వేస్తే డిఫరెంట్ అరోమా వస్తుంది, టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. 2 చెక్కలు, 2 to 3 లవంగాలు. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 పచ్చిమిర్చి ఇలా పొడవుగా తడుక్కొని వేసుకోవాలి. ఇవి మ్యారినేషన్లో బాగా మ్యారినేట్ అయితే యమ్మీ ఫ్లేవర్ వస్తుంది, పచ్చిమిర్చి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర, కొత్తిమీర మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి, ఎందుకంటే చికెన్ కర్రీలో కొత్తిమీర కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మ్యారినేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాము, దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్, మినిమం 1 అవర్ సరిపోతుంది. 2 అవర్స్ కానీ ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, అప్పుడు మ్యారినేషన్ ముక్కలకంతా బాగా పడుతుంది అన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని చూసారా కలర్ కలర్ఫుల్గా ఫోర్క్తో అలా ప్రిక్కిల్ చేస్తున్నట్లుగా చేసుకుంటూ బాగా కలుపుకోండి. చికెన్ టిక్కా మసాలాకి ముక్కలు చిన్న చిన్నగా ఉంటే మనకి బాగా, మీడియం సైజ్ కూడా ఓకే, కొద్దిగా స్మాల్ సైజ్ కట్ చేపించాము మేము. ఓకే, ఇదంతా బాగా మిక్స్ చేసి ఇంకా డీప్ ఫ్రీజ్ చేద్దాం. 2 అవర్స్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 2 అవర్స్ అయిపోయిందండి మ్యారినేషన్ని, ఇప్పుడు తెరిచి చూద్దాం. ఫ్లేవర్ కూడా సూపర్గా వస్తుంది. ఇప్పుడు చూసారా చికెన్ నీట్గా మ్యారినేట్ అయిపోయింది, ముక్కలు కూడా అంత బాగా కలర్ఫుల్గా పట్టింది. ఒకసారి జూమ్లో చూసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మనం చికెన్ టిక్కా లాగా, అంటే నేను ఓవెన్లో దీన్ని గ్రిల్ చేస్తున్నాను. ఓవెన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై ఇష్టం లేకపోతే చికెన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు, ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను దీన్ని ఇప్పుడు ఆయిల్ లేకుండా చికెన్ టిక్కా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ మనము ఓవెన్లో ప్లేస్ చేస్తామన్నమాట. కింద కలెక్ట్ అవ్వడానికి, మొత్తం ఇందులో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి కింద కలెక్ట్ అవ్వడానికి నేను కింద పిజ్జా పాన్ కూడా పెట్టుకున్నాను. అలాగే పెట్టేసుకుంటే ఆ ఆయిల్ని మనము మళ్ళీ కర్రీలో గ్రేవీలో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్ని పీసెస్ని మనం పెట్టుకున్నాం.
ఈ విధంగా మొత్తం చికెన్ని నేను ట్రేలో సెట్ చేశానండి. లిడ్ మూసేసి దీనికి చికెన్ మోడ్ స్పీడ్ అప్ పెట్టుకుంటే 20 మినిట్స్ అట్ 180 డిగ్రీస్. 20 మినిట్స్లో మధ్యలో మనం కావాలంటే ఒకసారి దాన్ని షఫుల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అన్నిటినీ తిప్పి కాలుద్దాం మళ్ళీ. ఇప్పుడు గ్రిల్ స్టార్ట్ అయిపోయింది. చూడ్డానికి హాలోజన్ ఓవెన్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలా హీట్లో లైటింగ్లో కాలుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. మనం డిస్ప్లేలోంచి చూసుకుంటూ కూడా ఉండొచ్చు. విల్ సీ యూ ఆఫ్టర్ 20 మినిట్స్. ఇప్పుడు మనము గ్రిల్ అయిపోయిందండి కంప్లీట్గా. వావ్ వావ్, మంచి వాసన వస్తుంది. తిక్కా స్మెల్ అదిరిపోయింది. ఇదంతా లివర్ బ్లాక్ గా ఉండే అంత లివర్ అండి అది. సో మిగిలిన చికెన్ టిక్కా యమ్మీ యమ్మీ, మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనము గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, కి ముందుగా టొమాటోలు, ఒక 2 టొమాటోలు మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఓకే, ప్యూరీ చేసుకుంటున్నాం. ప్యూరీ చేసుకుందాం. ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్. ఇందులోనే నానబెట్టుకున్న జీడిపప్పు, మీ రుచికి తగ్గట్లు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. మేమైతే ఇక్కడ ఒక 10 వేస్తున్నామండి. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తామా? సో ఇందులో ఇంకా మనం ఏం వేసుకోవట్లేదండి. కొబ్బరి గసగసాలు అలాంటివి ఏమి అవసరం లేదు. జస్ట్ ఉల్లిపాయ, టొమాటో అండ్ జీడిపప్పు, దీన్ని మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్గా చేసుకుందాం. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసామండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ వేడెక్కిన ఆయిల్లో ఇందులో 2 దాల్చిన చెక్క మనము ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదండి. సో గార్లిక్ పేస్ట్ కొద్దిగా అండి, అప్పుడు 1 స్పూన్ ఆల్రెడీ వేసాం కదా, అందుకే ఇప్పుడు కొద్దిగా. పచ్చిపాసన పోయిన తర్వాత వేయించుకున్నామండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకున్నాం. ఆనియన్, టొమాటో అండ్ జీడిపప్పు పేస్ట్. సో ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాము. ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదండి, ఇందులో 1 పించ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. టిక్కా అనేది మనకు రెడ్ కలర్ లో ఉండాలి కదా, 1 పించ్ వేసేస్తే. యా, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఆల్రెడీ మనము రెడ్డిష్ గానే ఉంటుంది కాబట్టి. అందుకే ఇందులో ఆ రెడ్ కలర్, ఆ టెక్స్చర్ మెయింటైన్ చేయడానికి మనం పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేయలేదు. మనం ఆల్రెడీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే వేసుకున్నాం. ఇప్పుడు ఈ దగ్గర పడ్డాక ఇందులో గ్రేవీకి మిగిలిపోయి ఉంటుంది కదా, మనము మ్యారినేషన్లో మిగిలిన మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా, మిగిలిన మసాలాని జస్ట్ 1 నిమిషం అలా వేయించుకొని మన గ్రిల్డ్ చికెన్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసామండి. వాటర్ వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కొద్దిగా ఉడికేంత వరకు వేయిద్దాం. మీకు గ్రేవీ ఎలా కావాలంటే అలా కొద్దిగా కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మనకేంటంటే కొద్దిగా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకు. ఆల్రెడీ 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఉడుకుతుంది కదా. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చికెన్ని ఇందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు గ్రిల్ చికెన్ ఇందులో యాడ్ చేసేద్దాం. చికెన్ యాడ్ చేసాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపి, మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా
వాటర్ కలెక్ట్ అవుతుంది కింద అనేసి కలెక్ట్ అయిన వాటర్ ని నేను ఒక కప్పులో తీసానండి ఈ వాటర్ ని కూడా మనము ఇందులో యాడ్ చేసేద్దాం ఇప్పుడు దీన్ని కలిసేలాగా బాగా కలుపుదాం ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషస్ మనం ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక 2 నిమిషస్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే రెడీ ఇప్పుడు ఆల్్రెడీ 2 నిమిషస్ అయిపోయిందండి ఇప్పుడు మనకు చికెన్ టిక్కా మసాలా రెడీ ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే గ్రేవీ దగ్గరికి వచ్చిన చూసారా ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయిందండి దీన్ని డెఫినెట్ గా ట్రై చేయండి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో ఇన్బాక్స్ చేయండి సో దీన్ని మనకి జీరా రైస్ కాని పూరి చపాతీ ఏదేంట్లో అయినా చాలా బాగా సెట్ అవుతుంది మేమైతే ఈ రోజు పూరితో ఎంజాయ్ చేస్తున్నాము ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో ఇన్బాక్స్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై